కాలం కరిగిపోతోంది, వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయినప్పటికీ కూడా నిజం నిగ్గు తేల్చలేకుండా పోతోంది. ఈ కోణంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరిగింది, న్యాయం జరగాలి అనే కోణంలో తన కూతురు వైఎస్ సునీత ఎక్కని కోర్టు మెట్లు లేవు, సహాయం చేయాలని అర్థించని మంత్రులు లేరు. తాజాగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను సంప్రదించారు. ఈ కేసులో త్వరగా వాస్తవాలను బయటికి తీయాలి, దోషులను శిక్షించాలి అనే కోణంలో ఆవిడ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చాలా సానుకూలంగా స్పందించిన పరిస్థితులు కూడా కనిపించాయి. వాళ్ళిద్దరూ చాలా ఇంటిమసిగా అన్యోన్యంగా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజు ఏం జరిగింది, ఎలా ఈ హత్య జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, ఇంత కిరాతకంగా హత్యలు ఎలా చేయగలరు ఒక ప్రజాప్రతినిధిని అనే కోణంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ కేసుని వేగవంతం చేసి విచారణ పూర్తి చేసి దోషులను ఎంత వారైనా, ఎంతటి స్థానంలో ఉన్నా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా వాళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలనే కోణంలో అనిత ఇటు సునీత అనితను కోరిన పరిస్థితి కనిపిస్తోంది. అనిత కూడా, హోంశాఖ మంత్రి అనిత కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా ఈ విచారణ వేగవంతం చేసి దీంట్లో ఉన్న లోపాలను బయటికి తీసి సవరించి నిజమైన వాస్తవంగా ఆ రోజు అక్కడ ఏం జరిగిందో ఆ వాస్తవాలు సేకరించి దోషులను కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం నిద్రపోదు అనే కోణంలో కూడా సునీతకు అనిత హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి ఇంకా ఎంతకాలం ఇది కొనసాగుతుంది. కోర్టులో ఉంది కాబట్టి, ఇంకా సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి ఎలాంటి విచారణ చేపడుతుంది, మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి వేగవంతమైన చర్యలకు శ్రీకారం చుడుతుంది, నిజంగా సునీత ఏం విషయాలు చెప్పింది, అందుకు వంగలపూడి ఏ విధంగా ఎలాంటి ఆధారాలు కావాలని కోరింది, ఈ అంశాలన్నీ బయటికి రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. నిజమైన ఇటు దోషులని ఏపీ ప్రభుత్వం కానీ విచారణ సంస్థలు కానీ శిక్షిస్తాయా, ఇందులో వాస్తవాలను బయటికి తీసుకొస్తాయా, లేదా మనం చూస్తాం ఎన్నో కేసులు కాలగర్భంలో కలిసిపోయాయి, అలాగే ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందా. ఈరోజు సునీత ఏం చెప్పింది, అనితకి అనిత ఏం ప్రామిస్ చేసింది అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే ఈ కేసును వేగవంతం చేసి దోషులకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఒక హామీని మాత్రం హోంమంత్రి వంగలపూడి అనిత ఇటు వైఎస్ సునీతకి హామీ ఇచ్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.